గత 5 ఏళ్ల పాటు జగన్ మోహన్ రెడ్డి చీకట జీవోల వ్యవహారం మనందరికీ తెలుసు. ఎందుకంటే సుప్రీంకోర్టు హైకోర్టు కూడా అనేక సందర్భాలలో జగన్ మోహన్ రెడ్డి సర్కార్ మీద డైరెక్ట్ గానే వ్యాఖ్యలు చేశాయి. కార్యదర్శులకైతే పనిష్మెంట్లు కూడా ఇచ్చి కొంతమంది ఐఏఎస్ అధికారులను అసలు మీకు జీవోలు విడుదల చేయడం తెలుసా, జీవో అంటే అర్థం ఏంటో తెలుసా, మీరు ఎందుకు దాతున్నారు, అదేమన్నా మీ సొంత ఇళ్లలో వ్యవహారమా, ఒక ప్రభుత్వం విడుదల చేసిన జీవో ఎందుకు చీకటి జీవోగా మారుతుంది, ఎందుకు దాన్ని ప్రజలకు ఎందుకు చూపించకూడదు, ఆ జీవోలో ఉన్న అంశాలు ప్రజలు చూస్తే ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏంటి, ఒకవేళ నష్టం వచ్చే అంశం అయితే మీరెందుకు జీవోలు విడుదల చేస్తున్నారని రకరకాల ప్రశ్నలు అడిగింది. దాదాపుగా 5 ఏళ్ల పాటు అనేక కీలక జీవోలను జగన్మోహన్ రెడ్డి దాచేశాడు. ఈ రోజుకి బాహ్య ప్రపంచానికి తెలియని అనేక విషయాలు ఆ చీకటి జీవోల్లోనే ఉన్నాయి. అయితే చంద్రబాబు గారు ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో ఒక మాట చెప్పారు, ఏమని, మేము వచ్చిన తర్వాత పరిపాలన మొత్తం కూడా పారదర్శకంగా ఉంటుంది, విడుదల చేసిన ప్రతి జీవోని కూడా వెబ్సైట్లో పెడతామని చెప్పారు. అన్నట్టుగానే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకున్న ప్రతి నిర్ణయం కూడా మీరు ప్రమాణ స్వీకారం తర్వాత నుంచి చూడండి, ప్రతి నిర్ణయం కూడా జీవో వెబ్సైట్లోనే ఉంటుంది. ఏ జీవో కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం దాచిపెట్టింది, దాఖలాలే లేవు. అయితే ఇప్పుడు ఇంకొక నిర్ణయం కూడా తీసుకున్నారు చంద్రబాబు గారు, అదే జగన్మోహన్ రెడ్డికి మెడకు ఉచ్చుకాబోతుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది. దీంతోపాటు కొంతమంది ఐఏఎస్ స్థాయి అధికారులు కూడా తీవ్ర ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు చర్చ నడుస్తుంది. ఇప్పుడు గతంలో వైసీపీ 5 ఏళ్ల పాలనలో దాచినటువంటి చీకట జీవోలు మొత్తాన్ని కూడా 5 ఏళ్లలో ఎన్ని జీవోలు దాచిపెడితే అన్ని జీవోలు కూడా ఇప్పుడు వెబ్సైట్లో 2 నెలల్లో అప్లోడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి అనుగుణంగా జీవో నెంబర్ 79 కూడా విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు ఇదే వైసీపీకి మింగుడుపడనే అంశంగా మారింది, వైసీపీకి అనుకూలంగా పనిచేసిన అధికారులకు కూడా మింగుడుపడనే అంశంగా మారింది. సాధారణంగా మొన్నటి వరకు ఐఏఎస్ అధికారులు ప్రధానంగా ఒక జీవో ఇవ్వాలంటే భయపడేవాడు, బట్ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే దీన్ని చీకటి జీవో చేశాడో అప్పుడు ఐఏఎస్ అధికారులు ఏంటంటే ఎలాగా ఇది చీకటి జీవో, మనం ఏం జీవో చేసామనేది బయటికి రాదు, కాబట్టి బయటికి రానప్పుడు అది కోర్టుల దాకా వెళ్ళదు, ఎవరు మనల్ని ప్రశ్నించరు, మనకి ఇబ్బంది ఉండదు, మనం సేఫ్ సైడ్ అని చెప్పి అందరూ భావించడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ చీకటి జీవోల మొత్తాన్ని కూడా బయటకు తీసి జీవో వెబ్సైట్లో పెట్టడంతో పాటు ఆన్లైన్లో ప్రతి వ్యక్తి కూడా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తుండటంతో గతంలో బాగోతాలు బయట పడతాయనే భయం అయితే ఇప్పుడు వీళ్ళలో మొదలైంది. ఫర్ ఎగ్జాంపుల్, ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని జీవోలు బయటకు తీస్తేనే అందులో ఒక జీవో జగన్మోహన్ రెడ్డి ఇంటి ఫినిషింగ్ ఖర్చు బయటపడింది. దాదాపుగా 8 కోట్లు మనం మాట్లాడుకున్నాం, 10 కోట్లు ఎంతో, 10 కోట్లు 11 కోట్లు అయింది కదా మొన్న ఆ ఫినిషింగ్ ఖర్చు. సో ఇలాంటి జీవో దాచిపెట్టారు. అలాగే ఋషికొండకు సంబంధించిన జీవోలు కూడా దాచిపెట్టారు, మీకు గుర్తుందో లేదో, హైకోర్టు ఆదేశిస్తే జీవోలను బయట పెట్టారు. దీని మీద ఋషికొండకు సంబంధించి పెట్టిన ఖర్చు మీద జీవోలు వెబ్సైట్లో పెట్టడం లేదని చెప్పి కోర్టుకు వెళితే కోర్టు అక్షింతలు వేసింది. మీరేమో ప్రభుత్వ భవనం అని చెప్తారు, దానికి సంబంధించిన జీవోలు ఏమో దాచిపెడతారు, ఏంటి రీజన్ అని చెప్పి డెడ్ లైన్ పెట్టి ఆ డెడ్ లైన్ లోపు కూడా సంబంధించిన జీవోలన్నీ కూడా ఆన్లైన్లో పెట్టాలని చెబితే అప్పుడు జీవోలు పెట్టారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పత్రికలను కొట్టడి చేయడానికి 24-30 జీవో తెచ్చాడు. అలాగే లోకేష్ పాదయాత్ర అడ్డుకోవడానికి జీవో నెంబర్ 100 ఇచ్చాడు. తర్వాత పంచాయతీ కార్యదర్శుల, పంచాయతీ సర్పంచుల అధికారాలు కార్యదర్శులకు కట్టబెడుతూ జీవో నెంబర్ 2 తెచ్చాడు. ఇవన్నీ కూడా కోర్టులు కొట్టేసినాయి అనుకోండి, అనేక విషయాల్లో జగన్మోహన్ రెడ్డి కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వాస్తవానికి చాలా జీవోలు దాచిపెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి బ్రతికి బయటపడ్డాడు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి కొన్ని చీకటి జీవోలు దాచిపెట్టడం వల్ల కోర్టులకు ఎవరు వెళ్ళలేకపోయారు, కోర్టుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎదురు దెబ్బలు తగ్గినాయి అని చెప్పొచ్చు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం దీన్ని పారదర్శకం చేయడంతో పాటు గత ప్రభుత్వంలో విచ్చలవిడితనాన్ని ప్రజల ముందుంచాలనే ఒక నిర్ణయంతో కేవలం ఇప్పుడు 2-3 జీవోలు బయటికి తీస్తేనే జగన్మోహన్ రెడ్డి ఇంటికి పెట్టిన దోబరా ఖర్చు మొత్తం కూడా బయటపడింది. మరి అలాంటిది ఇప్పుడు మరిన్ని జీవోలు దాచిన జీవోలన్నీ బయట తీస్తే జగన్మోహన్ రెడ్డి దేనికి ఎంత ఖర్చు చేశాడు, దేని పేరు మీద ఎంత స్కాములు చేశాడు, దీని వెనక ఎవరెవరి పాత్ర ఉందనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. దీని మీద చంద్రబాబు గారు అయితే ఒక నిర్ణయం తీసుకున్నారు. నిన్న మాట్లాడుతూ చంద్రబాబు గారు కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు చీకటి జీవోలు పెట్టాడు, మన ప్రభుత్వంలో అలాంటి పరిస్థితే ఉండదు, పైగా వాళ్ళ హయాంలో ఉన్న జీవోలను కూడా మేము బయట పెడతాం ఖచ్చితంగా, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజలు తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఏర్పడిన ప్రభుత్వం, కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం అంటే అది ప్రజలు తీసుకున్నట్టే లెక్క, ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజలకు బహిరంగంగా తెలియాలి. కోర్టులు కూడా అదే చెప్పాయి, ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఇలాంటివి అత్యంత కీలకమైనవి, అది తప్పైనా ఒప్పైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన వివరాలు ప్రజల ముందుంచాలి. అందుకనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క జీవో కూడా దాచిపెట్టాలి, ఎప్పటికప్పుడు జీవోలు పెడుతున్నాం. అయితే ఇప్పుడు
వైసీపీ హయాంలో దాచిన జీవోలు కూడా బయటికి తేవాలి. వాళ్ళు ఎన్నెన్ని స్కామ్లు చేశారు, ఎన్నెన్ని కుట్రలు పన్నారు. ఇప్పుడు మీరు 100 కోట్లు 200 కోట్లు స్కామ్ చేశారంటే ప్రజలు నమ్ముతారా, వీళ్ళేదో రాజకీయ ఆరోపణ చేస్తున్నారని అనుకుంటారు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి మొన్న ఇంటి ఫినిషింగ్ పెట్టిన ఖర్చు తీసామా మనం బయటికి, అలాగే ఇంకొన్ని గతంలో ఏదో జగన్మోహన్ రెడ్డి ఇంటికి ఇతర అవసరాలకు పెట్టిన ఖర్చు కానివ్వండి, ఆయన ఇంటికి వేసుకున్న రోడ్డు కానివ్వండి, సెక్యూరిటీ పర్పస్ మీద ఏర్పాటు చేసుకున్న వాటికి కానివ్వండి, ఇవన్నీ జీవోల రూపంలో ఉన్నాయి. అవి బయట పెట్టిన తర్వాత అర్థమైంది, ఓహో జగన్మోహన్ రెడ్డి దోబ్రా ఖర్చు చేశాడా అని. ఇప్పుడు కూడా జీవోలు బయట పెడితే అప్పుడు జగన్మోహన్ రెడ్డి చేశాడని నమ్ముతారు. ఇప్పుడు విమర్శ చేస్తేమంటారు, ఇవన్నీ రాజకీయ విమర్శలను కొట్టిపడేస్తారు. ఆ ఈ పార్టీ మీద వాళ్ళు, ఆ పార్టీ మీద వీళ్ళు విమర్శలు చేసుకోవడం అలవాటే అని కొట్టుపడేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన దోబరాకు వచ్చిన ఆధారాలతో బయట పెడితే, జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాలు కానివ్వండి, లేదా తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు కానీ ప్రజల ముందు పెడితే అప్పుడు ప్రజలు నమ్ముతారు. మీకు గతంలో హైకోర్టు చాలా ఘాటుగా వ్యాఖ్యానించింది జీవోల విషయంలో. దాదాపు 8 మంది కార్యదర్శి స్థాయి అధికారుల్ని మీరు పనిష్మెంట్గా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్కి వెళ్ళిపోయి ఒకరోజు మొత్తం వాళ్ళతో స్పెండ్ చేయడమే కాకుండా ఒకరోజు భోజనం ఖర్చు మీరు భరించాలని చెప్పి పనిష్మెంట్లు కూడా ఇచ్చింది. కొంతమంది అధికారుల్ని అసలు జీవో అంటే అర్థం తెలుసా, జీవో ఇచ్చేటప్పుడు అది పారదర్శకమైన జీవో అయినప్పుడు మీరు ఎందుకు దాచిపెట్టారని చెప్పి కొంతమంది అధికారులను నిలదీసింది. కొంతమంది మీద కోర్టు ధిక్కరణ కింద జైలు శిక్ష విధించి తర్వాత దాన్ని హోల్డ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కోర్టులు కూడా కోర్టు ఆవేదన ఒకటే, ఒరే బాబు మీరు ఇచ్చేది ప్రభుత్వ నిర్ణయం, మీ సొంత నిర్ణయం కాదు, మీ ఇంట్లో నిర్ణయం కాదు, అది ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ప్రకటించినప్పుడు ఎందుకు దాచిపెడుతున్నారు ప్రభుత్వ నిర్ణయాన్ని? మీరు దాస్తున్నారంటే ఏదో జరుగుతుంది అనుకుంటారు ప్రజలు, దాచారంటే అర్థం కూడా అదే, తప్పు లేనప్పుడు ఎందుకు దాయాలా? ఏ విషయం కోర్టు అనేక సందర్భాల్లో అడిగింది. ఇప్పుడు చంద్రబాబు గారు జీవో నెంబర్ 79 ద్వారా ఈ జీవోలన్నీ బహిర్గతం చేస్తాం, మేము మళ్ళీ పబ్లిక్ డొమైన్లో పెడతాం, జీవో వెబ్సైట్లో పెడతామని ఎప్పుడైతే చెప్పారో ఇది వైసీపీకి మింగుడు పడనే అంశంగా మారింది. ఖచ్చితంగా చంద్రబాబు గారు జీవోలు బయటికి తెస్తే 5 ఏళ్ల పాటు విడుదల చేసినటువంటి జీవోలు, ఈవెన్ కరోనా సమయంలో కూడా అనేక జీవోలు విడుదల చేశారు. ఇందులో ఎన్ని వివాదాస్పద జీవోలు ఉన్నాయో, ఎంతమందికి నష్టం కలిగించే జీవోలు ఉన్నాయో, ఎంత జగన్మోహన్ రెడ్డి నొక్కేసిన జీవోలు ఉన్నాయో బయటకు వస్తేనే కానీ తెలియదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏ జీవో జగన్మోహన్ ఋషికొండ 500 కోట్లు ఖర్చు అయిందనే జీవోలు బయటకు వస్తే కానీ తెలియలేదు. 450 కోట్లు ఎంతో జీవోల్లో ఉంది. దాని బాత్రూమ్ టబ్కి ఎంత ఖర్చు పెట్టారు, లేకపోతే ట్యాపులకి ఎంత ఖర్చు పెట్టారు, కింద ఫ్లోరింగ్కి ఎంత ఖర్చు పెట్టారు అనేది ఆ జీవోలు బయటకు వచ్చాక తెలిసింది. అది కూడా ఏంటి, కొంతమంది కోర్టుకు వెళ్ళి దాని జీవోలను బయట పెట్టాలని పిటిషన్ వేసిన తర్వాత హైకోర్టు డెడ్ లైన్ పెట్టి ఆ టైంలో మీరు జీవోలు 24 గంటలు 48 గంటలు అప్లోడ్ చేయాలని చెప్పి చెప్పిన తర్వాత తప్పని పరిస్థితుల్లో అధికారులు అప్లోడ్ చేశారు. అప్పుడు ఆ అసలు భాగవతం బయటపడింది. ఆ బాత్రూమ్ ట్యాప్కి 30 లక్షలు, ఆ ట్యాప్కేమో 3 లక్షలు, లేకపోతే కింద ఫ్లోరింగ్కేమో చదరపాడికి 1 లక్ష 2 లక్షలు, 450 కోట్ల రూపాయలు ఎప్పుడు బయటపడిందో అప్పుడే బయటపడింది. ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డిని పక్కాగా ఆధారాలతో ఇరికించాలని ఫిక్స్ అయ్యారు. కాబట్టే ఈ 5 ఏళ్ల పాటు దాచినటువంటి చీకటి జీవోలన్నీ కూడా రాబోయే 2 నెలల్లో పబ్లిక్ డొమైన్లో పెట్టి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పనులు రాష్ట్ర ప్రజలకే కాకుండా ప్రపంచం మొత్తానికి తెలిసేలాగా చేయాలి అనేది చంద్రబాబు గారి ఆ ప్రయత్నం. ఖచ్చితంగా ఈ జీవోలన్నీ బయటికి తీస్తే జగన్మోహన్ రెడ్డి అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, ఆయా శాఖ మంత్రులు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పాలి, కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఈ విషయాల్లో ఇరుక్కుపోయి అవసరమైతే విచారణ జరపాల్సిన జీవోలు కూడా రావచ్చు. వివాదాస్పదంగా విడుదల చేసిన జీవోల మీద ఇప్పుడు ప్రభుత్వం విచారణ కూడా జరపవచ్చు. సో ఇవన్నీ కూడా వైసీపీ పార్టీకి, అలాగే నాడు వైసీపీకి సహకరించిన అధికారులకు మింగుడు పడని అంశాలుగా మారాయి.